హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఈరోజు డివోషనల్ ట్రావెల్ లాగ్ అష్టాదశ పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాము. శతాబ్దాల చరిత్రతో అద్భుతమైన విశేషమైన శిల్పకళలతో అలరించే దేవాలయాల సముదాయం ఎక్కడ కనిపించని విధంగా బ్రహ్మ ఆలయాల కేంద్రంగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం జోగులాంబ అమ్మవారి అలంపూర్ సంగమేశ్వర క్షేత్రం. అక్కడికి మన ప్రయాణం మొదలైంది. ఇంకొక రోజు మా సిద్ధిక్షకి ఔటింగ్ దొరికింది అండ్ ఈ ప్లేస్ అంటే మా పాపకి చాలా చాలా ఇష్టం. రెగ్యులర్గా మేము ఈ గుడికి వెళ్తూ ఉంటాము. సో ఆ ప్లేస్ అనేది తను ఓన్ చేసుకుందనమాట. నేటివ్ ప్లేస్లానే ఫీల్ అవుతుంది. వెళ్ళాక చాలా ఫ్రీగా ఆడుకుంటుంది. ఇలా మా ఫ్యామిలీ మొత్తం కూడా ట్రావెల్ అనేది స్టార్ట్ చేశాము. ఈరోజు మామయ్య గారు, అత్తయ్య గారు, మా వారు, సిద్ధిక్ష, నేను, నాతో పాటు మీరు అందరం కలిసి ప్రయాణం చేసేద్దామా మరి. మేము మార్నింగ్ 8:30 ఆ టైంకి బయలుదేరాము. బాలనగర్ నుంచి డైరెక్ట్ జడ్చర్ల ఉంటుంది. జడ్చర్ల నుంచి కేబిహెచ్పి, నెక్స్ట్ హౌసింగ్ బోర్డు ఉంటుంది. దాని తర్వాత హైటెక్ సిటీ, గజ్పౌలి ఇవన్నీ కూడా దాటిన తర్వాత మనకి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది వస్తుందన్నమాట. దానిని కూడా దాటాక NH44 అనే హైవే మీదకి వెళ్ళిపోతాము. సో అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఆ స్ట్రైట్ రోడ్లో డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత అలంపూర్కి మనకి లెఫ్ట్ తీసేసుకున్నామనుకోండి, అమ్మవారి టెంపుల్ వరకు కూడా దారి అనేది మనకి కనపడుతుంది. ఇది దగ్గర దగ్గర హైదరాబాద్ నుంచి కూడా జోగులాంబ అమ్మవారి టెంపుల్ వరకు మినిమం 200 నుంచి మ్యాక్సిమం 230 కిలోమీటర్స్ వరకు ఎవరి ప్లేసెస్ నుంచి వాళ్ళ ప్లేసెస్కి ఈ దూరం అయితే ఉంటుందన్నమాట. సో ఆ ప్రకారం ప్లాన్ చేసుకుని, టైమింగ్స్ అవి సెట్ చేసుకొని జర్నీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో దగ్గర దగ్గర మనకి 4.5 అవర్స్ నుంచి 5 అవర్స్ పడుతుంది వెళ్ళడానికి. ఇలా వెళ్ళేదారిలో రెండు టోల్ గేట్స్ కనబడతాయి. ఆ టోల్ గేట్స్ కూడా దాటుకుంటూ మనం ముందుకి ప్రయాణం సాగించుకుంటూ ఎప్పుడెప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటామా అనే మనసుతోటి ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రయాణం కొనసాగుతున్నప్పుడే టోల్ గేట్ రెండవది కూడా మనకి వచ్చేస్తుంది. సో దాన్ని కూడా దాటుకుంటూ పయనం ముందుకు సాగుతోంది. అలా పయనం కొనసాగుతున్నప్పుడే మనకి పక్కన కృష్ణానది కనపడుతుంది. దానిని చూసుకుంటూ ఆహ్లాదకరమైన మనస్సుతోటి ముందుకి పయనం సాగుతూ ఉంది. కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ ఉంది. నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కళకళలాడుతూ నీళ్లు ఉన్న నదిని చూస్తే చాలు, మనసు ప్రశాంతంగా అవుతుంది. ఎంతో ఆధ్యాత్మికతని ఇలా నీటిని చూస్తే చాలు మనం పొందగలుగుతాము. అలాంటి శక్తులు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి సంగమ నదిగా తుంగభద్ర కలిసి సంగమేశ్వర క్షేత్రం జోగులాంబ అమ్మవారి ఆలయం దగ్గరే నిలబడి ఉన్నది. ఇలా నేషనల్ హైవే రోడ్ 44 నుంచి మనం లెఫ్ట్కి తీసుకుంటే గనక అలంపూర్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 60 కిలోమీటర్లు ఉంటుంది అమ్మవారి గుడి దగ్గరికి దూరం అనేది. Thank you.
ఇలా తెలంగాణ చుట్టూ కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు తీర్థాలు అనేవి ఉన్నాయి. అందులో అలంపూర్ కూడా ఒకటి. ఐదవ శక్తిపీఠంగా నిలిచిన అలంపూర్ జోగులాంబ అమ్మవారి పుణ్యక్షేత్రం అనేక ప్రత్యేకతలకు నిలయమై ఉంది. అలా అలంపూర్ దగ్గరలోకి రాగానే పెద్ద కమాన్ మనకి స్వాగతం పలికితే లోపలికి దగ్గరికి వెళ్ళేలోపే మహాత్మా గాంధీజీ తాతగారు కూడా మనల్ని స్వాగతిస్తూ ఉంటారు. ఆ తాతయ్యను కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అమ్మవారి ఆలయానికి చేరువవుతాము. మామూలు సమయాల్లో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం వసంత పంచమి రోజున కలకలలాడుతూ రోడ్లు ఖాళీ లేకుండా మొత్తం అందరూ కూడా వచ్చి అమ్మవారిని ఘటాలతో అభిషేకించడానికి క్యూలో నుంచున్నట్టు మొత్తం నిండిపోతూ ఉంటారు. అలా అమ్మవారి ఆలయానికి దగ్గరలోకి వెళ్ళగానే మనకి నగారా శిల్పకళతో రూపుదిద్దుకుని ఉన్న ఉసిరికాయ ఆకారంలోని గోపురంతో కనబడుతున్న గుడులు నవబ్రహ్మ దేవాలయాలు దర్శనం మొదలవుతుంది. చుట్టూ పకడ్బందీగా కట్టిన ప్రహరీలు అన్నీ కూడా దర్శనమిస్తాయి. మామూలు సమయాలలో కూడా చాలామంది ప్రజలు వచ్చి ఇలా దర్శించుకుంటారు. చూశారు కదా, అలా లారీల్లో ఏకదాటిగా వస్తూనే ఉంటారు. అమ్మవారి యొక్క మహిమ తెలిసిన వాళ్ళు ఒక్కసారి వచ్చి ఆగిపోరు. ఇదే కాదు, ఏ గుడికి వెళ్ళినా కూడా ఒకసారి వెళితే దర్శనం అనుకుంటాం, రెండవసారి వెళితే ఒకసారి వెళ్ళాం కదా అనిపిస్తుంది, కానీ మూడవసారి వెళ్ళాక ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్దామా అనిపిస్తుంది. అందుకే ప్రతి పనికి కూడా మన సాంప్రదాయంలో మూడు అనేది ఆనవాయితీగా పెట్టారు పండితులు, పెద్దలు, ఆచార్యులు. అలవాటైన కొద్దీ మనం దాని దగ్గరికి చేరగలుగుతాము, ఇన్వాల్వ్ అయ్యి మనసుని దాని మీద పెట్టగలుగుతాము. అందుకే దర్శనం అనేది ఒక్కసారి కాదు, మూడు సార్లు, 30 సార్లు, 3000 సార్లు అయినా కూడా ఒక గుడిని దర్శించుకోవచ్చు. ఒక గుడిని దర్శించుకున్నాం కదా, ఇంకెందుకు వెళ్ళడం అన్న క్వశ్చన్ ఎప్పుడూ రావద్దు. కనీసం 3 సార్లు మనం దర్శిస్తే అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అనేవి మనకు తెలుస్తాయి, మనం లీనమవగలుగుతాము, ఆ గుడి యొక్క వైశిష్ట్యం తెలుసుకోగలుగుతాము. అలా తప్పకుండా తెలుసుకోవలసిన దివ్య క్షేత్రమే అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రం. నగారా శిల్పకళతో రూపుదిద్దుకుని ఉన్న నాగబంధ రక్షణలో ఉన్న దేవాలయాలు శివ, వైష్ణవ, సౌఖేయ, సూర్య, కుమార, గణపతి, స్కంద, జైన, బౌద్ధ మత ప్రభావాలను ప్రతిబింబించే శిల్పాలు ఎన్నో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. దేవాలయానికి చేరుకోగానే ఎంతో ఆనందం, ఎంతో ఉత్సాహం మొదలైపోయింది సిద్దీక్షకి. తను చాలా చాలా ఇష్టపడుతుందని చెప్పాను కదా, రావడం రావడమే గుడిని అలా చూస్తూ లీనమైపోతుంది ఆ ప్రాంగణాన్ని చూడడానికి, ఆ వాతావరణంలోనికి చేరడానికి కూడా. ఇలా వెళ్ళే దారిలోనే మొదటిగా పెద్ద కమాన్ అక్కడ కాళ్ళు కడుక్కొని శుద్ధంగా పరిశుద్ధ ఆత్మతో పాటు శరీరాన్ని కూడా శుద్ధి చేసుకుని ముందుకి నా దగ్గరకు రండి అని ఆహ్వానం పలుకుతుంది అమ్మవారు మనల్ని.
గుడి ప్రవేశ ద్వారం నుంచి లోపలికి రాగానే మనకి బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. స్వామివారి దర్శనానంతరం ఆ వెళ్ళే దారిలోనే రేణుకాదేవి ఆలయం ఉంటుంది, లేదా లజ్జాదేవి ఆలయం అంటారు. ఆ ఆలయాన్ని కూడా దాటుకుంటూ వెళితే ఇక్కడ తుంగభద్ర నదికి, పుష్కర ఘాట్కి, స్నానాల గదులకి అన్నిటికీ కూడా దారి చూపిస్తూ ఉంటుంది. అలా ముందుకి దిగువకు వెళ్తూ ఉండగా ఎన్నో ఉపాలయాలు తగులుతూ ఉంటాయి. అలాగే అన్నదానం, నిత్యాన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు తప్పనిసరిగా రోజు ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది. మార్కాండేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. ఆ మార్కాండేశ్వరుడి దర్శనానంతరం మనం ముందుకు వెళితే పాతాళేశ్వరుడు ఉంటాడు. ఆ పాతాళేశ్వరుడు ఆలయం దర్శనానంతరం ఆ పక్క నుంచే వెళ్తూ ఉంటే ఈ అన్నదానం అనేది జరిగే ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ అన్నప్రసాదం స్వీకరించుకుని మిగతా దేవాలయాల దర్శనం కూడా చేసుకోవచ్చు. అలంపూర్ అనగానే అందరికీ ముందుగా అమ్మవారు జోగులాంబ అమ్మవారే గుర్తొస్తారు. అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా అలంపూర్లో అమ్మవారు కొలువై ఉన్నారు. అయితే ఇక్కడ అమ్మవారి ఆలయంతో పాటు నవబ్రహ్మ ఆలయాలు కూడా ప్రాముఖ్యత చెందినవి. పారాహి చాళుక్యులలో ఉన్న 2వ పులకేశి క్రీస్తు శకం 642 ఆ ప్రాంతాలలో ఈ ఆలయాన్ని కట్టించాడని శాసన ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. చాళుక్యుల తర్వాత వచ్చిన రాష్ట్రకూటులు ఈ ఆలయానికి పశ్చిమ ద్వారాన్ని నిర్మించారు. కళ్యాణి చాళుక్యులు ఈ ఆలయాల సముదాయాలలో మరిన్ని ఆలయాలు నిర్మించారట. 13వ శతాబ్దపు చివరి భాగంలో గుల్బర్గా బొమ్మని సుల్తానులు ఈ ఆలయాన్ని విధ్వంసం చేశారు పూర్తిగా. జోగులాంబ అమ్మవారి ఆలయం అయితే ఆనవాళ్ళు కూడా లేనంతగా విధ్వంసం చేశారని చెప్పి ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. తరువాత 2005లో అమ్మవారిని పునఃప్రతిష్ఠించారని ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ క్షేత్రంగా చెప్తారు. శ్రీశైలానికి తూర్పుగా త్రిపురాంతకం ఉంటుంది, ఉత్తరాన ఉమామహేశ్వరం ఉంటుంది, దక్షిణాన సిద్ధవటం ఉంటుంది, అలాగే పశ్చిమ ద్వారంగా ఈ అలంపూర్ పుణ్యక్షేత్రం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ చేసిన పూజ యొక్క ఫలితం కాశీలో చేసినంత ఫలితాన్ని ఇస్తుందని, కోటి లింగార్చన చేసినంత ఫలితానికి సమానమైన శక్తి కలదని చెప్తున్నారు. కాశీలో మహాశివుడు విశ్వేశ్వరుని రూపంలో ఉంటే అలంపూర్లో బాలబ్రహ్మేశ్వర రూపంలో మనకి దర్శనమిస్తారు. అది కాశీ అయితే ఇది హిమలాపురం, అదే అలంపురం, తరువాత అలంపూర్ అయినది. కాశీలో గంగానది ఉత్తరవాహినిగా ఉంటే అలంపూర్లో తుంగభద్రా నది ఉత్తరవాహినిగా ఉంటుంది. కాశీలో 17వ శక్తిపీఠంగా విశాలాక్షి అమ్మవారి రూపంలో పార్వతీమాత అంటే సతీమాత ఉంటే, అలంపూర్లో అమ్మవారు జోగులాంబ రూపంలో 5వ శక్తిపీఠంగా ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. కాశీక్షేత్రంలో వలె ఇక్కడ కూడా 64 స్నానఘట్టాలు కూడా ఉన్నాయని చెప్పి స్థల పురాణ గాథలు వివరిస్తున్నాయని చెప్తున్నారు. కాశీక్షేత్రంలో ఉన్న క్షేత్ర పాలకుల వలె ఇక్కడ కూడా పాపనాశనం, సంగమేశ్వర ఆలయాలు ఉన్నాయని చెప్తున్నారు. కాశీక్షేత్రంలో కాలభైరవునికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పరివార దేవతలతో పాటు కాలభైరవుడు కూడా దర్శనమిస్తాడు. ఇలా క్షేత్రాన్ని ప్రామాణికంగా పరిశీలిస్తే తప్పకుండా దక్షిణ కాశీక్షేత్రం అనడంలో ఎలాంటి సందేహము లేదు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కనిపిస్తాయి. ఈశ్వరుడితో కలిసి బాల బ్రహ్మేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ మహాశివుడు. అలా అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడే మనకు అక్కడ వానరములు కనబడుతూ ఉంటాయి, అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తూ ఉంటాయి అన్నమాట. అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఆ దర్శనాన్ని మీరు మనసులో అమ్మవారి రూపును తలుచుకుని దర్శించుకోండి, ఎందుకంటే ఇక్కడ ప్రవేశం లేదు ఫొటోసు వీడియోసు తీయడానికి. అలా దర్శనానంతరం మనం తిరిగి నవబ్రహ్మ ఆలయాలకి వెళ్ళడానికి సిద్ధమైపోయాము.
పురాణ గాథలను బట్టి చూస్తే బ్రహ్మ సృష్టిస్తున్న సమయంలో ఒక ముని శాపంతో బ్రహ్మ తన బ్రహ్మత్వాన్ని కోల్పోతాడని మరలా ఆ బ్రహ్మత్వాన్ని తిరిగి పొందడానికి ఈ అలంపూర్ జోగులాంబ క్షేత్రంలో తను తపస్సు చేశాడని ఆ తపస్సుకు మెచ్చిన మహాశివుడు 9 రూపాలలో దర్శనమిచ్చాడని చెప్పి మహాదేవుడు ఉద్భవించడానికి కారణం బ్రహ్మ కాబట్టి ఇక్కడ మహాదేవుడు బాలబ్రహ్మేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ ప్రధాన ఆలయం బాలబ్రహ్మేశ్వర ఆలయంగా ఉంది మహాదేవుని ఆలయం చుట్టూ వీరబ్రహ్మ కుమారబ్రహ్మ విశ్వబ్రహ్మ అర్కబ్రహ్మ స్వర్గబ్రహ్మ గరుడబ్రహ్మ పద్మబ్రహ్మ అండ్ తారకబ్రహ్మ అని మిగతా 8 ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయాలన్నీ కలిసి నవలింగ దివ్య భవనంగా పిలుస్తారు దీన్నే నవ ఔషధ భవనం అని కూడా పిలుస్తూ ఉంటారు ఒక్కో ఆలయంలోని ఒక్కో లింగం ఒక్కో ఔషధ గుణాన్ని కలిగి ఉంటుందని స్కంద పురాణంలో వివరించారు బాలబ్రహ్మేశ్వరుడు ఇక్కడ గోష్పాద ముద్రితమై నహషది సంస్కారమైనటువంటి కోటి లింగాల స్వరూపమైనటువంటి స్వర్ణలింగం లేదా దశాత్మక లింగం అనే స్వరూపంగా ఉంటాడు బాల అంటే చిన్నదైన రూపం అని కాదు ఇక్కడ బాల అనేది వనమూలికల వైద్య శాస్త్రం ప్రకారం ఒక ఔషధం ఈ 9 ఆలయాలలో 8 బయట ప్రాకారంలో ఉంటాయి లోపల బాలబ్రహ్మేశ్వరుడు రూపంలో ఉండే ఆలయంతో కలిసి నవబ్రహ్మ ఆలయాలుగా మారాయి నవలింగ దివ్య ఔషధ భవనంగా ఈ అలంపూర్ క్షేత్రం వెలసియున్నది దగదగాయమానంగా మెరిసిపోతూ ఉన్న బంగారు వర్ణపు ధ్వజస్తంభం చూసి దర్శనానంతరం పక్కనే ఉన్న యాగశాలకు వెళ్తే ఇక్కడ హోమాలు అనేవి బాగా జరుగుతూ ఉంటాయి వసంత పంచమి రోజైతే చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగా చేస్తారు ఆ తరువాత ఆ పక్కనే ఉన్న కంచి కామాక్షమ్మ వారి దర్శనానికి వెళుతూ మనం మొదటి బ్రహ్మరూపమైన స్వర బ్రహ్మేశ్వరాలయాన్ని దర్శించుకోవచ్చు అష్ట దిక్పాలకులు లింగోద్భవ లింగం వామనావతారం నటరాజ రూపం శివుని ఆనంద తాండవం ఇలా నగరి శిల్పకళతో ఎంతో అద్భుతంగా చెక్కారు దేవాలయ గోడలపైన ఇలా స్వరబ్రహ్మేశ్వర ఆలయం దర్శనానంతరం దాని వెనకాలనే పద్మబ్రహ్మ ఆలయం ఉంటుంది చాలామంది మిస్ అవుతారు అక్కడ మరకత శివలింగం ఉంటుంది మరకత శివలింగ దర్శనం చాలా విశిష్టమైనదని చెప్తారు తప్పకుండా ఆ లింగ దర్శనం మాత్రం చేసి వెళ్ళండి వచ్చిన వాళ్ళు మరకత శివలింగ విశిష్టత చాలా చాలా గొప్పది తప్పకుండా దర్శించి ఆ పుణ్యఫలం మీరు కూడా పొందండి Thank you.
ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోష్పాద ఆకారంలో కనిపిస్తాడు. దీనికి కూడా ఒక పురాణ ఇతిహాసం ఉంది. బ్రహ్మ తపస్సుకు మెచ్చి శివుడు కైలాసం నుంచి వచ్చేయడం పార్వతీమాతకు అలాగే నందీశ్వరులకి ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా కూడా భక్త సులభుడైన మహాదేవుడు వారి మాట వినకుండా ఎలాగైనా సాక్షాత్కారం బ్రహ్మదేవునికి కల్పించాలని చెప్పి వెళ్ళబోతుంటే మధ్యలో నందీశ్వరుడు ఆపడానికై తన పాదాన్ని అడ్డం పెడతాడు స్వామివారు ఉద్భవించే స్థానంలో. అప్పుడు స్వామివారు ఆ పాదం వదిలి పక్క నుంచే ఉద్భవిస్తాడట. అందుకే ఇక్కడ శివుడు గోష్పాద రూపంలో ముద్రితమై కనిపిస్తూ ఉంటాడు. శివుడు ఇక్కడ బ్రహ్మకు 9 రూపాలలో దర్శనమిచ్చాడని, అందుకే ఆ రూపాలతో 9 ఆలయాలు వెలిశాయని చెప్తారు. లంబస్థనిం వికృతాక్షిం ఘోర రూపం మహాబలాం ప్రేతాసన సమారూఢం జోగులాంభాం నమామ్యహం అని సూక్ష్మంగా అమ్మవారిని వర్ణిస్తారు. అమ్మవారి నిజస్వరూపం వృద్ధురాలిగా కనపడుతుంది. అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా జోగులాంబ అమ్మవారు కనిపిస్తారు. సతీదేవి అవయవాలు పడిన స్థలాలే శక్తిపీఠాలుగా వెలిశాయి. అలా ఇక్కడ అమ్మవారి పై పలు వరుస పడిందట. అందుకే ఇక్కడ జోగులాంబ అమ్మవారు ఉష్ణ రూపంలో కనపడుతుందని చెప్తారు. ఉష్ణ రూపం కాబట్టి చుట్టూ నీళ్లు, మధ్యలో అమ్మవారు కనపడతారు. పరమేశ్వరుడు ఒక్కో శక్తిపీఠంలో ఉన్నప్పుడు ఒక్కో అమ్మవారు ఆయన్ని అర్చిస్తూ ఉంటుంది. అలా పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నప్పుడు అక్కడ స్వామివారిని అర్చించే దేవత మన జోగులాంబ అమ్మవారు. పరమేశ్వరుని మోక్షం లభించేది కూడా శ్మశానంలోనే. కాబట్టి జోగులాంబ అమ్మవారు మోక్షానికి అధిపతిగా చెప్పబడుతుంది. అమ్మవారి రూపమే కాదు, అమ్మవారి ఆభరణాలు కూడా ప్రత్యేకమైనవే. అమ్మవారి శిరస్సు మీద బల్లి, తేలు, కపాలం, ప్రేతము, గుడ్లగూబ ఉంటాయి. వీటి వెనుక కూడా ఒక పరమార్థం ఉంది. బల్లి, తేలు, కపాలము, గుడ్లగూబ, ప్రేతము వచ్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిహ్నంగా ఉంటాయి. బల్లి శకునానికి చిహ్నం కాబట్టి అమ్మవారు శకునాలకు అధిపతి. తేలు న్యాయధర్మాలకు చిహ్నం, అందుకనే అమ్మవారు న్యాయధర్మాలకి అధిపతి అని చెప్తారు. గుడ్లగూబ లక్ష్మీ అమ్మవారి వాహనం కాబట్టి అమ్మవారిని పూజిస్తే అలక్ష్మిని తొలగిస్తుందని చెప్తారు. కపాలం ప్రేతము తంత్రాలకు చిహ్నంగా ఉంటాయి. అందుకే అమ్మవారు తాంత్రికోపాసనకు అధిపతిగా చెప్పబడుతుంది. భర్త శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఆ శ్మశాన వికృతాన్ని తన తలపైన ధరించింది అమ్మవారు. దీనికి సంతసించిన పరమేశ్వరుడు ఆ వికృతాలకు కూడా ఒక స్థిరత్వాన్ని, శక్తిని ఆపాదించి వాటికి అమ్మవారిని అధిపతిగా చేశాడు. అందుకే అలంపూర్ జోగులాంబ నరఘోషకు అధిపతిగా చెప్పబడుతోంది. ముందుగా చెప్పుకున్నట్లుగా అమ్మవారు ఉష్ణరూపి కాబట్టి ప్రాతకాల హారతి, అపరాహ్న హారతి, ప్రదోషకాల హారతి అని 3 హారతులు మాత్రమే ఇస్తారు. అంతేకాదు జోగులాంబ ఆలయంలో ప్రాతకాలంలో నవవర్ణ అర్చన చేయబడుతుంది. మనకుండే అన్ని శక్తిపీఠాలలో ప్రతిరోజు నవవర్ణ అర్చన జరుగుతున్న ఆలయాలు చాలా తక్కువ. అయితే అందులో ఈ క్షేత్రం ముందుంది. ప్రాతకాలంలో అమ్మవారి దర్శనం 7 గంటల నుంచి మొదలవుతుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో విశేషమేమనగా ధనుర్మాసంలో వైష్ణవాలయాలలో మాత్రమే ఉత్సవాలు జరుగుతాయి. అలానే అమ్మవారి దగ్గర కూడా ధనుర్మాసంలో ఉత్సవాలు జరిగే ఆనవాయితీ ఉంది. అలాగే అమ్మవారికి వసంత పంచమి రోజు నిజరూప దర్శనంలో అభిషేకం, సహస్ర ఘటాభిషేకం జరుపుతారు. ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. అమ్మవారు ఏకవస్త్రం మీద దర్శనమిస్తూ ఉంటారు. ఈరోజు వసంత పంచమి రోజు అమ్మవారికి చేయడానికి గల కారణం అమ్మవారు ఉష్ణరూపం కాబట్టి ఆ ఉష్ణం తగ్గడానికి 1000 కలశాలతో అభిషేకం చేస్తారు. మానవ ప్రయత్నంతో కాకుండా భగవంతుడి అనుగ్రహంతో మాత్రమే జరిగే కార్యాలకు జోగులాంబ అమ్మవారు అధిపతిగా చెప్తారు. ఇలా ఎంతో ప్రశాంతంగా ఉన్న దేవాలయం మానవులకు, జంతువులకు అన్నిటికీ కూడా ఒక ప్రాంగణమైంది.
ఇదిగో ఇదే చుట్టూ హరిహర రాయలు పటిష్టంగా కట్టించిన ప్రహరీ. అప్పుడు బహ్మనీ సుల్తానుల దాడుల సమయంలో ఎంతో పటిష్టంగా నాగబంధాలతోటి గుడులను నిర్మించి చుట్టూ ప్రహరీ పకడ్బందీగా ఇలా కట్టించారు. ఈ ప్రాంగణానికి వచ్చాక భక్తితో ప్రతి చోట చెయ్యెత్తి మొక్కే భక్తులు పెద్దవాళ్ళైతే మహాదేవునితోనే ఆడుకునే పిల్లలు ఎంతో గొప్పవాళ్ళు. ఎక్కడ చూసినా శివుడు. ఆ లింగాకారాన్ని ఎప్పుడెప్పుడు తాకుదామా, ఆడుకుందామా, ఆలింగనం చేసుకుందామా అనే పిల్లలు. ఎంతో అద్భుతమైన సంఘటనలు మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి ఈ గుడిలో. స్వర బ్రహ్మేశ్వర ఆలయం, పద్మ బ్రహ్మేశ్వర ఆలయం దర్శనానంతరం తారక బ్రహ్మేశ్వర ఆలయం. ఇది తేనె రంగులో ఉంటాడు మహాశివుడు లింగరూపంలో ఇక్కడ. ఆ తరువాత వరుసనే అన్ని ఉప ఆలయాలుంటాయి. రామ లక్ష్మణులేశ్వర ఆలయాలు, జంబుకేశ్వర ఆలయాలు ఇలా అన్నీ కూడా వరుసనే ఉంటాయి ఉప ఆలయాల్లాగా. ఇక అమ్మవారి రూపం గురించి చూస్తే అమ్మవారు లంబస్తనీం అంటే పెద్ద స్తనములు కలిగినదిగా ఉంటూ, వికృతాక్షీం అంటే వికృత రూపంతో చూస్తూ, ఘోర రూపం అంటే భయంకర రూపంలో, మహాబలాం అత్యంత శక్తివంతురాలిగా, ప్రేతాసన సమారూఢం అంటే శవాన్ని ఆసనంగా చేసుకుని శవంపై అమ్మవారు కూర్చుని జోగులాంబ నమామ్యహం అంటే అట్టి అమ్మవారికి నమస్కారాలు అని వర్ణిస్తూ ఉంటారు. అమ్మవారు వృద్ధురాలి రూపంలో ఉంటారు. అలంపూర్ అమ్మవారి శక్తిపీఠం అత్యంత ఉగ్ర రూపంలో ఉండే శక్తిపీఠం. మిగతా శక్తిపీఠాలలో అమ్మవారు శాంత రూపంలోనే కనిపిస్తారు, కానీ ఇక్కడ అమ్మవారు యోగ సిద్ధి రూపిణిగా అంటే యోగానికి అధిపతిగా జోగులాంబను అర్చించితే కుండలిని శక్తి సైతం జాగృతం అవుతుందని చెప్తారు. ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అంతేకాదు, ఈ ఆలయంలో ఉగ్ర రూపంలో ఉన్న కుండలిని చెక్కబడింది. ఇలా మరెక్కడా కూడా కనపడదు. అందుకే ఇక్కడ దర్శనంతో కుండలిని జాగృతపరచుకోవచ్చు అంటే మోక్షానికి దగ్గరగా చేరవచ్చు అని చెబుతారు. కుండలిని జాగృతి అయిన మనిషికి ఇహంతో పని ఉండదని చెప్తారు. బాల బ్రహ్మేశ్వరుడి గుడి పక్కనే భూదేవి ఆలయం కనపడుతుంది. దీన్నే లజ్జగౌరీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ రేణుకాదేవి కొలువు తీరి ఉంది. సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది ఈ అమ్మవారు. ఈ ఆలయంలోనికి మంగళవారం, శనివారం మాత్రమే ఆడవారికి ప్రవేశం ఉంది. మిగతా సమయాలలో వెళ్ళనివ్వరని చెప్తారు. ఇక్కడ ఉన్న ఆలయాలలో ఎక్కడ చూసినా కూడా అమ్మవారి తల రూపంలో చెక్కి ఉంటుంది. కిరీట రూపంలో ప్రతి చోట మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ నాగరి శిల్పకళ. శిల్పశాస్త్రాన్ని నాగర శిల్పం, ద్రావిడ శిల్పం, వేసర శిల్పం అని మూడు విధాలుగా చెప్తారు. అయితే ఈ అలంపూర్ ఆలయం నాగర శైలిలో చెక్కారు.
దేవాలయాల్లో మొత్తం నాగబంధాలు కనిపిస్తూ ఉంటాయి. విశాలమైన ప్రాంగణంలో కట్టిన జోగులాంబ ఆలయాన్ని దర్శించుకోవడానికి దశ దిశల నుంచి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. సువర్ణ రజితమైన గాలిగోపురం, బంగారు వర్ణంతో మెరిసిపోయే ఎత్తైన ధ్వజస్తంభం, దాని ముందు కొలువు తీరిన అమ్మవారి వాహనం, ధ్వజస్తంభం చుట్టూ కూడా ఎప్పుడూ దీపాలు మొక్కులతో సందడిగా ఉంటూ ఉంటుంది. కరోనా టైం కాబట్టి మాక్సిమం భక్తులు అనేవారు తక్కువగా ఉండటం చేత కొన్ని కొన్ని నియమాలను అనుసరించి అవన్నీ కూడా నిషేధించారు. ఇలా పంచి ఇస్తూ ఉండేవాళ్ళు పూజ దగ్గర కుంకుమ పూజ చేయించుకునే వాళ్ళకి, అది కూడా నిషేధించారు. ఎవరైనా వస్తున్నప్పుడు కుంకుమార్చన చేయించుకోవాలి అంటే తప్పనిసరిగా పంచి తెచ్చుకోండి. పంచ కట్టుకుంటే మాత్రమే ఆలయంలోనికి రాణిస్తారు కుంకుమ పూజ చేయడానికి. ఇంకా జోగులాంబ ఆలయం చుట్టూ నవబ్రహ్మ ఆలయాలు అనేవి కనిపిస్తూ ఉంటాయని చెప్పాం కదా. 1500 సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. చలువు రాతి మీద కట్టిన ఈ కళ, రాతి మీద రాతిని పేల్చి మాత్రమే కట్టారు. దేవాలయాల బయట వైపు అద్భుతమైన శిల్పాలు, ఎత్తైన మండపం, వరుసగా నిర్మించిన నవబ్రహ్మ దేవాలయాలు. ఇలా వరుసనే ఉంటూ ఉంటే గరుడ బ్రహ్మ ఆలయం చాలా ఎత్తుగా కనపడుతూ 18 స్తంభాలతో కట్టి పైభాగంలో 7 పడగల నాగబంధంతో పద్మరూపంలో కనపడేలాగా ఆలయాన్ని నిర్మించారు. ఆలయం చుట్టూ వీరుల విగ్రహాలు, దేవి దేవేరుల విగ్రహాలు కనపడుతూ ఉంటాయి. శిఖరం ఉసిరికాయ ఆకారంలో ఉంటుంది. ఇక కనపడుతున్న కోట 13వ శతాబ్దంలో హరిహరరాయలు కట్టించారట. బహ్మనీ సుల్తానుల దాడిలో నాశనమవుతున్న దేవాలయాల సముదాయాన్ని రక్షించడం కోసం అత్యంత పకడ్బందీగా నిర్మించిన కోట ఇది. నవబ్రహ్మ ఆలయాల ఆర్కిటెక్చర్ అబ్బురపరుస్తూ ఉంటుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన, పూర్తిగా చలువరాతితో కట్టిన ఆలయం కావడంతో బయట ఎంత ఎండగా ఉన్నా కూడా లోపలికి వెళ్ళగానే చల్లగా ఉంటుంది. మనసు ఇట్టే దేవునిపై లగ్నమైపోతుంది. ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా కూడా నిర్మలమైన మనస్సుతో కనపడుతూ ఉంటారు భక్తులు కూడా ఒక్కసారి ఆలయంలోకి ప్రవేశించాక. ఆలయం చుట్టూ అష్టదిక్పాలకులు, తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, దక్షిణంలో యముడు, పక్కనే చిత్రగుప్తుడు, ఇలా సకల దేవతామూర్తులు కొలువై ఉంటారు. ముఖ్యంగా నాగబంధం గురించి చెప్పుకోవాలి. 5 తలల నాగబంధం, 8 తలల నాగబంధం, 7 తలల నాగబంధం ఇక్కడ గుడి పైభాగంలో ఆలయ రక్షాబంధనాలుగా ఉంచారు. ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలు కూడా భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చిన శిల్పం ఒకటి, సన్నివేశం అద్భుతంగా చిత్రీకరించారు. భగీరథుడు ఘోర తపస్సు చేస్తున్న సమయంలో నక్కలు పీక్కు తింటున్నా చలించకుండా తపస్సు కొనసాగించాడట. అలా కొనసాగించి గంగను భూమిపైకి తీసుకుని వచ్చిన ఘనత భగీరథునిది. అలాంటి శిల్పం ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు కన్నులకు కట్టే విధంగా. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో వివరంగా, విపులంగా రాతితో మాత్రమే చెక్కి
మన చరిత్రను పదిలపరిచారు. తుంగ భద్ర నదులు కలిసి తుంగభద్ర నదిగా మారింది. అందుకే ఈ క్షేత్రానికి అలంపూర్ సంగమేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. రెండు నదులు ఏకనదిగా ప్రవహించిన చోట పూజలు చేస్తే సకల పాప నివారణ జరుగుతుందని, అమ్మవారి దర్శనానికి ముందు ఈ నదిలో స్నానం చేసి పవిత్రంగా వెళితే సకల పాపాలు నశిస్తాయని చెప్తారు. ఆలయం చుట్టూ పటిష్టమైన గోడ, దాని రెండో వైపు అలుముకున్న నదీ తీరం, ఈ రెండు ఎంతో కనువిందు చేస్తూ ఉంటాయి. కోర్కెలు కోరుకునే దిశగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ నదీ విహారం కూడా చక్కగా మనం వెళ్ళి రావచ్చు. వెళ్ళాలంటే అది కూడా సౌకర్యం కల్పించారు ఇక్కడ నిర్వాహకులు. ఇలా నిర్మలంగా ఉన్న నదిపైన ఉన్న బ్రిడ్జ్ ఒక పైప్ లైన్ కోసం అని చెప్పి ఇలా మధ్యలో నుంచి తీసి పైప్ లైన్స్ అన్నీ కూడా ఇచ్చి స్నానాలకి అలాగే పూజలకి అన్నప్రసాదాలు చేసినప్పుడు అవసరమైన నీరు ఇలా ప్రతి దానికి కూడా ఈ నదిలో నీరు మాత్రమే వాడుతున్నారు. సో చూశారు కదా, ఈ పైప్ లైన్ అంతా కూడా లోపలి వరకు ఉంటుంది. అలాగే ఇది రేణుకాదేవి కది చెప్పాను కదా, అమ్మవారిని మంగళవారం శనివారం మాత్రమే దర్శించుకోవడానికి వీలుంటుంది, మిగతా సమయాలలో లోపలికి ప్రవేశం లేదు. బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దర్శనం అయిన అనంతరం దాని పక్కనే గోడ పక్క నుంచి రేణుకాదేవి ఆలయం అనేది ఉంటుంది. ఇలా పద్మబ్రహ్మ ఆలయం, సర్వబ్రహ్మ ఆలయం, బాల బ్రహ్మేశ్వర ఆలయం, గరుడ బ్రహ్మ ఆలయం, తారక బ్రహ్మ ఆలయం అన్నీ కూడా ఒకే స్థానంలో వరుసనే ఉంటాయి. అవి దర్శించుకున్న అనంతరం గుడి వెలుపలికి వెళ్ళిన తర్వాత కుమారబ్రహ్మ ఆలయం, అర్కబ్రహ్మ ఆలయం, వీరబ్రహ్మేశ్వర ఆలయం, విశ్వబ్రహ్మ ఆలయం అనే ఆలయాలు కూడా ఉంటాయి. ఈ దర్శనానంతరం అవి కూడా దర్శించిన తర్వాత పూర్తి పుణ్యఫలం అనేది దక్కుతుంది. ఇలా మనం లోపల ఆలయానికి వెళ్ళే ముందు దర్శనమిచ్చిన శమీ వృక్షం పక్కనే శమీశ్వరుడు అనే ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శించి మనం వెలుపలికి వెళితే మిగతా ఆలయ దర్శనాలు చేసుకుని ప్రశాంతంగా కూర్చుని కొంచెంసేపు ధ్యానం చేసుకోవాలన్నా చేసుకోవడానికి వీలైన ప్రదేశం ఇది. కోటిలింగేశ్వరుడు ఇలా ఉప ఆలయాలు అనేవి చాలా చాలానే ఉన్నాయి ఈ గుడి చుట్టుపక్కల కూడా.
ఈ బ్రహ్మేశ్వర ఆలయాల పక్కననే నది ఒడ్డున జోగులాంబ అమ్మవారు బాల బ్రహ్మేశ్వర స్వామి సమేతంగా మనకి దర్శనమిస్తారు. ఈ నదిలో చేపలు అనేవి కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ కాళ్ళు అయితే కడగకూడదని చెప్తారు. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే నాగ ప్రతిష్టలు అనేవి ఉంటాయి. అక్కడ కూడా పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ నాగ ప్రతిష్టలు చాలా చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క వివరణ ఉంటుంది. గుడి మొత్తం కూడా నాగబంధ రక్షణలో ఉండడం, బయట ఇలా నాగ ప్రతిష్టలు ఉండడం కూడా ఎంతో వైశిష్ట్యంగా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఆలయం అంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఇప్పుడు నడుస్తోంది. అమ్మవారి ఆలయం అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం మాత్రం గవర్నమెంట్ అండర్లో ఉంది. మిగతావన్నీ కూడా ఏవైతే 8 బ్రహ్మేశ్వర ఆలయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధనలు జరిపే స్థితిలో ఉన్నారు ప్రస్తుతం. అయితే అవన్నీ అయిన తరువాత పూజలు అనేవి ప్రారంభిస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్న ప్రతి వస్తువు కూడా
రీసెర్చ్ చేసి ఏది ఎప్పటి కాలంది ఎప్పటి నుంచి ఈ గుడి ఉంది అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అప్పటి వరకు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క గుడికి కూడా ఒక పర్సన్ని ఇక్కడ అలాట్ చేశారు. ఆలయానికి వెళ్ళే దారిలోనే మనం ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఈ చుట్టుపక్కల చూడాలి, దీనితో పాటు ఎలాంటి పుణ్యక్షేత్రాలు జత చేసి చూడాలి, ఎలా గుడికి చేరుకోవాలి, రూట్ మ్యాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు ప్రత్యేకంగా చెప్పవలసిన మరొక ప్రదేశం కూడా మనకి గుడికి వెళ్ళే దారిలోనే కనపడుతుంది, అదే పురావస్తు ప్రదర్శనశాల. దేవాలయ ప్రాంగణంలో ఉన్న విగ్రహాలను, శిలాశాసనాలను, అలాగే నందీశ్వరుడు ప్రత్యేకంగా పార్వతీమాత శివుడితో ఉత్సవానికి వెళ్తున్నట్టుగా కనిపించే ఎంతో విశిష్టమైన విగ్రహం, ఇలాంటి ఎన్నో అద్భుతమైన మన చరిత్రను వెల్లడించే విగ్రహ రూపాలు, శిలాశాసనాలు ఇక్కడ వస్తు ప్రదర్శనశాలలో ఉంచారు. ప్రస్తుతమైతే అది ఓపెన్ చేయలేదు, ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి. పోయినసారి అయితే మేము వెళ్ళాము. ఇది 1953లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏర్పాటు చేశారంట. ఇందులో 188 విగ్రహాలుంటాయి, 26 శిలాశాసనాలు అనేవి ఉంటాయి. ఇక్కడ శిలాశాసనాల్లో సూర్యుడు, చంద్రుడు, మధ్యలో శివలింగం, ఖడ్గం, గోవు చెక్కబడి ఉంటుంది. దానికి అర్థం సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఇచ్చిన దానం శివునికి మాత్రమే చెందాలని, అలా కాక ఎవరైనా తీసుకుంటే గోహత్య పాతకం చుట్టుకుంటుందని ద్రవిడ భాషలో లిఖిత పరిచారని చెప్పి చెప్తున్నారు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలకు నిలయంగా అలంపూర్ బాలబ్రహ్మేశ్వర సమేత జోగులాంబ క్షేత్రం కనపడుతోంది. అలా దర్శనం ముగించుకొని రిటర్న్లో మేము మధ్యలో ఒక చాయ్ పాయింట్ దగ్గర ఆగి రిలాక్స్ అయ్యి హాయిగా ఇంటికి బయలుదేరిపోయాము అమ్మవారి ఆశీస్సులతో. క్షేత్ర దర్శనాలు, పురాణ గాథలు, దేవాలయ విశిష్టత ఇవన్నీ తెలుసుకొని దర్శనీయ స్థలాలకు వెళ్ళడానికి సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, yours Geeta signing off. Jai Jawan, Jai Kisan and Jai Hind. Thank you so much.